నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు ఎంపీ కవిత. ముందుగా టీఎన్జీఓ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తర్వాత మన ఊరు మన ఎంపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో కలిసి బతుకమ్మ పాటకు డాన్స్ చేశారు కవిత. ప్రభుత్వం అయితే అక్కడ జరిగినటువంటి అన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలను అమలు చేసేది మొత్తం కూడా ఉద్యోగస్తులే. అందుకనే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పినారు, మాది ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. వారికి ఉండేటటువంటి కష్టాలను తొలగించి వారి దగ్గర మ్యాక్సిమం పని తీసుకొని తెలంగాణ ప్రజలకు లాభం జరిగే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని మొట్టమొదటి రోజే డిక్లేర్ చేసుకొని పనిచేస్తున్నటువంటి సందర్భం. అందుకని చాలా మందికి ఉండేటటువంటి సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చొని అన్నింటినీ కూడా మరి ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తారు.